Hello everyone welcome to our tutorial తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త అయితే ఈరోజు అన్ని వార్తా పత్రికలతో రావడం అయితే జరిగిందండి యాభై వేల ఉద్యోగాల భర్తీ ఈసారైనా స్టార్ట్ అవుతుందా లేదా అనేటువంటి అంశం అయితే మనము చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు సీఎంఓకి ఖాళీల నివేదిక అంటూ మనకు అప్డేట్ అయితే ఉంది ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అందిచేయబోతున్నామంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడము జరిగింది మరి మొత్తం చూడండి ఫ్రెండ్స్ వెంటనే కామెంట్ చేయకండి సో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి సో కోర్స్ ఇలాంటి న్యూస్ చాలాసార్లు వచ్చింది చాలా పేపర్లలో వచ్చింది ఓకేనా మరి అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే మరి ఈసారైనా ఈ న్యూస్ నిజమవుతుందా లేదా అనేదే సో ఇక్కడ మనం చూద్దాం సో నిన్న జరిగినటువంటి ట్విట్టర్లో అయితే చాలా బీభత్సంగా ట్రెండింగ్లోకి వెళ్ళినటువంటి అంశం అయితే మన అందరికీ తెలిసిందే నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసమై చాలా ట్రెండింగ్ అంటే ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసిన విషయము తెలిసిందే సో మరి దానికి గల ఎఫెక్ట్ ఏంటి అనేది అయితే మనము చూద్దాం ఇక చూసినట్లయితే ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు తొలి విడతలో యాభై వేల ఖాళీల భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఉద్యోగుల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన ఆయా శాఖల వారిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీల ఉద్యోగ ఖాళీల వివరాలను తెలుసుకున్న ఆర్థిక శాఖ నివేదికను ఇప్పటికే సిఎస్ సోమేష్ కుమార్కు అందించింది ఈ నివేదిక క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీపై వెను వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయనున్నారు మరి ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని శాఖల్లో మిగిలిపోయిన పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది మరి పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా పరిగణలోనికి తీసుకొని దశలవారీగా నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు మరి కొత్త జిల్లాలో కొత్త అంటే జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీకి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే కీలక ప్రకటన చూద్దాం మరి ఒకటి రెండు రోజుల్లోనే కీలక ప్రకటన చేయబోతున్నారా చూద్దాం సీఎంఓకు ఖాళీల నివేదిక సన్నాహాలను పూర్తవ్వడంతో తెలిగిన తొలి దశలో యాభై వేల ఉద్యోగాల భర్తీ అంటూ మనకైతే తెలుస్తుంది అంతేకాకుండా పోలీస్ నోటిఫికేషన్లే ఇందులో మనకు మొదటగా వచ్చే అవకాశము ఉంది ఒకవేళ ఇది నిజమైతే ఒకవేళ ఇది నిజమైతే పోలీస్ నోటిఫికేషనే పోలీ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి టిఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషనే మనకు ముందుగా వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన సిద్ధమవుతుంది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది విత్ ఇన్ టూ డేస్లో అంటున్నారు మరి ఓకేనా చూద్దాం ఇలాంటి అంటే వన్ వీక్ అన్నారు టూ వీక్స్ అన్నారు ఒక్కొక్కసారి ఈ క్యాబినెట్ మీటింగ్లో అసలు ఆ మీటింగ్లో దీని గురించి చర్చించడమే బంద్ చేశారు సో అలాంటి సిచ్యువేషన్లు కూడా మనం చూసాం మరి ఇప్పుడైనా వీటిని మనము నమ్మచ్చా లేదా అనేటువంటి అంశం అయితే మనము ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ నియామక బోర్డు గురుకుల విద్యాలయాలు వై వైద్య నియామకాల సంస్థలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయను నీటిపారుదల నియామక సంస్థలను వేరువేరు సంస్థలకు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీతో నియామకాల భర్తీ భర్తీకి అవకాశం కల్పించేందుకు సర్కార్ సిద్ధమవుతుంది కలెక్టర్ల ఆధ్వర్యంలోని డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా కూడా మరికొన్ని నియామకాలు పూర్తవుతాయి మరి టిఎస్బిఎస్ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది ఓకేనా సో మరి ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ యాభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ముందుగా అయితే యాభై వేలు అని చెప్పి చెప్పారు సో చూద్దాం మరి ఒక్కొక్క నోటిఫికేషన్స్ని వన్ బై వన్ విడుదల చేసినా బెటర్గానే చెప్పుకోవచ్చు అయితే వీటన్నిటిలో ముందుగా అయితే మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ అట గడిచిన ఏడేళ్లలో గడిచింది మాత్రం పట్టించుకోవద్దండి గడిచింది గతం గత అన్నట్లుగా గతం గురించి పట్టించుకుని గతంలో మరి లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తారు అవన్నీ చెప్పుకుంటే ఏం లాభం రానున్నది కదా కదా రానున్న నోటిఫికేషన్ల గురించే మనం ఆలోచించాలి ఫిల్ చేసిన వాటి గురించి ఎంత ఆలోచించి మేము ఎన్ని చేసాం అన్ని చేసామంటే ఎవరి కోసం అది కదా సో మరి ఇక్కడైతే తొలుత పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాజాగా ముప్పై ఆరు ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాస్తవంగా ఉన్న ఖాళీలు అవసరమయ్యే పోస్టుల భర్తీ పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వము సిద్ధం చేసి రెడీగా పెట్టుకుంది త్వరలో క్యాబినెట్ నిర్వహించి వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించిన వార్తలు ఉన్నటువంటి న్యూస్గా చెప్పుకోవచ్చు అండి ట్రెండింగ్ యొక్క ట్రె ఐ మీన్ ట్విట్టర్ ట్రెండింగ్ క్యాంపెయిన్ యొక్క దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంటే అక్కడ ఇంత నిరుద్యోగులు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి అంశంపైనే ఏదో చల్లబరుస్తామనే ఈ నోటిఫికేషన్ అంటే ఈ సమాచారాన్ని బయటికి పంపారా లేదా నిజంగానే చిత్తశుద్ధితోనే మేము ఫిల్ చేయబోతున్నామంటూ సో దీన్ని విడుదల చేశారా అనేది ఇంకా సో సస్పెన్స్ గానే ఉంది రెండు రోజుల్లో ఈ సస్పెన్స్కి తెరలేవని ఉంది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ బాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింకు పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రావ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోని మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్